Hi friends, non-spoiler review of 7 thrillers. ఈరోజు వీడియోలో మరిన్ని థ్రిల్లర్ కథలతో మళ్ళీ మీ మూవీ మ్యాచు మీ ముందుకు వచ్చింది. వీడియోలో ఉన్న 7 మూవీస్ కంప్లీట్గా తెలుగులో ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలన్నా, ఫ్యామిలీతో చూడొచ్చలేదో తెలియాలన్నా, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ సపోర్ట్ ఫ్రెండ్స్. అనవసరమైన మూవీస్ చూసి మీ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీస్ ఏంటో చెప్పే ప్రయత్నం మా ఛానల్ ఎప్పుడు చేస్తూ ఉంటుంది. కనుక మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాం. ఇంకా ఆ మూవీస్ ఏంటో చూసే ముందు హోమ్ థియేటర్ని టర్న్ ఆన్ చేద్దాం. నెంబర్ 7, కిల్లర్ బుక్ క్లబ్. కిల్లర్ బుక్ క్లబ్ స్లాషర్ మూవీ. హాలీవుడ్ మూవీ లవర్స్ కి పరిచయం ఉన్న స్క్రీమ్ ఫ్రాంచైజ్ టైప్ ఆఫ్ మూవీ ఇది. స్క్రీమ్ మూవీని కాపీ చేసినట్టు ఉంటుంది ఈ స్పానిష్ థ్రిల్లర్ మూవీ. మూవీ చూసే ముందు ఒకటే చెప్తున్నా, ఇది జస్ట్ టైం పాస్ మూవీ మాత్రమే, మరీ సూపర్ థ్రిల్లర్ అయితే కాదు. ఒకవేళ మీకు ఏ మూవీ లేనప్పుడు టైం పాస్ కోసం గంటన్నర ఈ మూవీని చూడొచ్చు, పర్లేదు అనిపిస్తుంది. ఒక కాలేజ్, అందులో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక బుక్ రాస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు ఆ గ్రూప్ లో చనిపోతుంటారు. దానికి రీజన్ ఏంటి, ఆ కిల్లర్ ఎవరు అన్నది మూవీ థీమ్. ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. దెయ్యం మాస్క్ వేసుకుని గ్రూప్ ఆఫ్ పీపుల్ ని చంపుతున్న టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడండి. తెలుగులో ఒక మూవీ కావాలి టైం పాస్ కోసం, అది ఒక స్లాషర్ మూవీ అనుకున్న వాళ్ళు నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని చూడొచ్చు. నెంబర్ 6, రౌండప్ నోవే అవుట్. బడా పంచుల బండోడు. ఎస్, ఒకవేళ తెలుగులో టైటిల్ పెట్టి ఉంటే ఈ మూవీకి బడా పంచుల బండోడు అని పెట్టి ఉంటే యాప్ట్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ టైప్ ఆఫ్ మూవీస్ ఫ్రాంచైజ్ ఈ రౌండప్. అంతకు ముందు వచ్చిన అవుట్లాస్, ద రౌండప్, 2022 మామూలు హిట్స్ కాదు. అసలు కొరియన్ ఇండస్ట్రీని షేక్ చేశాయి, రికార్డ్స్ అన్ని తిరగరాశాయి. దానికి మెయిన్ రీజన్ కంటెంట్ తో పాటు మా డాంగ్ సియోక్. ఆయన యాక్షన్ కి తిరుగులేదు. కామిక్ పంచెస్ తో ఒక డిటెక్టివ్ సిరీస్ లా ఉండే ఈ రౌండప్ మూవీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్. మంచి కాంబో కదా. సిటీలో జరుగుతున్న డేంజరస్ డ్రగ్ డీలింగ్, వాటిని నడిపే డేంజరస్ క్రిమినల్ గ్యాంగ్స్ ఎవరు, వాటి హెడ్ ఎవరు, ఇలాంటి టాపిక్స్ మీద జరిపే ఇన్వెస్టిగేషన్ రౌండప్. ఈ థర్డ్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ చూడకపోతే తెలుగులో డబ్ చేసిన ఈ మూడు మూవీస్ మీకు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ థర్డ్ పార్ట్ ని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. డ్రగ్ డీలింగ్స్, యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి, ఫ్యామిలీతో చూడొచ్చు. నంబర్ 5, ఆఖరి సర్చ్. రియల్ క్రైమ్ సీన్స్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే క్రైమ్ సిరీస్ లో ఆఖరి సచ్ ఒకటి. దేశాన్నే కుదిపేసిన రజావత్ ఫ్యామిలీ మాస్ హ్యాంగింగ్స్ మీద తీశారు. 11 మంది ఒకే ఇంట్లో ఉరి వేసుకోవడం ఆ ఊరినే కాదు దేశాన్నే షాక్ కి గురి చేసింది. ఆ సంఘటనలు ఎందుకు జరిగాయి అన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్, దాన్ని పోలీస్ ఆఫీసర్ అన్య ఎలా సాల్వ్ చేసింది అన్నది ఈ క్రైమ్ సిరీస్ కథ. ఆల్రెడీ ఈ క్రైమ్ సీన్ మీద నెట్ఫ్లిక్స్ లో డాక్యూ సిరీస్ ఉంది, అయితే దాన్ని మళ్ళీ హాట్స్టార్ లో చూపించారు. నెట్ఫ్లిక్స్ సిరీస్ కొంచెం రియలిస్టిక్ గా ఉండడం వల్ల చాలా మంది చూడలేరు, ఎందుకంటే రియల్ క్రైమ్ సీన్ చూసిన ఫీలింగ్ వస్తుంది, ఒళ్ళు గగురు పొడుస్తుంది. మనకి అంత రియల్ గా ఎందుకు, ఏదో ఒక మూవీ చూసిన ఫీలింగ్ వస్తే చాలు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ ఆఖరి సచ్. ఎవ్రీ ఫ్రైడే ఒక్కో ఎపిసోడ్ వస్తుంది. ఈ ఫ్రైడేతో 4 ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతాయి. సో ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నచ్చిన వాళ్ళు తెలుగు డబ్డ్ వెర్షన్ హాట్స్టార్ లో చూసేయండి, లేదా ఇంకో 2 ఫ్రైడేస్ ఆగలిగితే ఫుల్ వెర్షన్ వచ్చేస్తుంది. తమన్నా లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ మిస్ అవ్వద్దు. నంబర్ 4, మామన్నన్ నాయకుడు. ఇప్పుడు కొత్తదనాన్ని కోరుకునే ఉదయనిధి స్టాలిన్ ఈసారి నాయకుడు అన్న కాన్సెప్ట్ తో వచ్చారు. తక్కువ కులానికి చెందిన ఒక ఫ్యామిలీ, ఆ ఊరు బిగ్ పొలిటీషియన్ ఫ్యామిలీ మధ్యలో వార్ ఈ మూవీ. మూవీలో చాలా పాయింట్స్ డిస్కస్ చేశారు. ఎనిమల్ అబ్యూజింగ్, కుల వివక్ష, పాలిటిక్స్, ఇలాంటి మంచి టాపిక్స్ మీద తనదైన స్టైల్లో తీశారు డైరెక్టర్ సెల్వరాజ్. ఫాదర్న, ఉదయనిధి స్టాలిన్, వడివేలు సార్, కీర్తి సురేష్, ఇలా పెద్ద క్యాస్ట్ తో రెహమాన్ మ్యూజికల్ తో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ నాయకుడు. అయితే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్న మాట అయితే నిజమే. ఆ సీన్స్ కొంచెం స్కిప్ చేస్తే ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు ఈ నాయకుడు. పొలిటికల్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడొచ్చు. ఈ తమిళ మేడ్ తెలుగు డబ్డ్ థ్రిల్లర్ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 3, స్కామ్ 2003 తెలుగు స్టోరీ.
ఇదొక ఫినాన్షియల్ థ్రిల్లర్. స్కామ్ ఫ్రాంచైజీలో వచ్చిన సెకండ్ స్కామ్ ఇది. ట్రైన్లో పళ్ళు వ్యాపారం చేస్తున్న అబ్దుల్ కరీం తెలుగి, అతని జీవితం ఎలా మారింది, దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఎలా చేశారో ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. 2003లో జరిగిన స్టాంప్ పేపర్ డూప్లికేట్ చేసిన స్కామ్ ఇది. సంజయ్ సింగ్ రాసిన తెలుగు స్కామ్ నుండి ఇన్స్పైర్ అయి తీశారు. ప్రతి ఎపిసోడ్ కి తను స్టెప్ బై స్టెప్ ఎలా పెద్ద స్కామ్ చేయగలిగాడో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 30,000 కోట్ల ఈ స్కామ్ ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వదు. అయితే స్కామ్స్ టైప్ ఆఫ్ మూవీ ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే చూడగలరు. తెలుగు డబ్డ్ వెర్షన్ మీకు సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 2, జైలర్. రీసెంట్ గా జైలర్ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఒకవైపు రజనీ రెమ్యూనరేషన్ కోసం హల్చల్ చేస్తుంటే మరోవైపు మూవీ ఓటీటీలోకి వస్తుంది అన్న టాక్. యాక్షన్, కామెడీ, క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్ అయిన జైలర్ రజనీ ఫ్యాన్స్ కైతే పండగే. మిగిలిన వాళ్ళు కూడా చూడొచ్చు. రజనీ హిట్ కనుక అందిస్తే ఎలాంటి సక్సెస్ అందుతుందో ఆ కలెక్షన్స్ బట్టి చెప్పొచ్చు. రిటైర్ అయి పీస్ఫుల్ గా లైఫ్ గడుపుతున్న జైలర్ పాండ్యన్ లైఫ్ లోకి దేవుడి విగ్రహాలు విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ ఎంటర్ అయి కెలిగితే ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి అడుగులు వేశాడో జైలర్ మూవీలో చూడాలి. మూవీ స్టార్టింగ్ నుంచి స్లోగా ఊపందుకుని క్లైమాక్స్ కి వెళ్లేసరికి వావ్ అనిపించడం ఖాయం. రజనీ స్టైల్ తో అనిరుద్ బీజియం తో మూవీని అల్లాడించారు అంతే. ఈ వీకెండ్ ఫ్యామిలీ మొత్తం చూసే ఒక మంచి మూవీ తప్పకుండా అవుతుంది. తెలుగులో ప్రైమ్ వీడియోలో ఈ వీకెండ్ నుంచి స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఇక నంబర్ 1, మతగం. ఎక్కడ తిమింగలం, ఎక్కడ ఎవరు ఆ తిమింగలం, ఇలాంటి పదాలు పడితేనే అర్థం చేసుకోవచ్చు గ్యాంగ్స్, పోలీస్, క్రైమ్స్ ఇలాంటి నేపథ్యంలో ఉంటుంది అని. అసలు సింపుల్ స్టోరీ లైన్ ని తీసే విధానంలో తీస్తే ఎంత ఇంటెన్స్ గా మార్చొచ్చో ఈ మతంగం చూస్తే అర్థమవుతుంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఒక టెన్షన్ బిల్డ్ చేస్తూ గ్యాంగ్స్ మధ్యలో వార్, దాన్ని డీల్ చేసే డిపార్ట్మెంట్ సూపర్ థ్రిల్లర్ ఈ వెబ్ సిరీస్. సిటీని వణికిస్తున్న డేంజరస్ మాస్టర్ మైండ్ తో తలపడబోతున్న ఒక బ్రిలియంట్ ఐపీఎస్ ఆఫీసర్, వాళ్ళ మధ్యలో వచ్చే సీక్వెన్సెస్ అదిరిపోతుంది. ఈ సీజన్ 1 లో అయితే ఇంకా ఒకరికొకరు ఎదురు పడలేదు. సో అందరూ సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. సీజన్ 1 ప్రతి సీన్ థ్రిల్లింగ్ ఉంటుంది. అయితే ఇన్కంప్లీట్ గా క్లోజ్ చేయడం వల్లనే సీజన్ 2 మీద మంచి హైప్ అయితే వస్తుంది. అథర్వ మురళి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఈ తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న మూవీస్లో ఏ ఒక్కటి నచ్చినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయడమే కాకుండా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకో మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్.